అందుకే ఏమిటలుడు ఇంకా తన్మయత్వంలో ఉండిపోయావు. మావా అల్లుడు, ఇంత అందాల రాశి అపురూప సౌందర్యవతి మన కళ్ళ ముందే నాట్యం చేస్తుంటే తన్మయత్వం కాక మరి ఉంటుంది మావా? అయినా ఇంతకాలం అందం కోసం వెతికి మన కళ్ళ నుంచి ఈ సుందరాంగి ఎలా తప్పించుకోగలిగింది? నాకు మాత్రం ఏం తెలుసు అల్లుడు, నేను కూడా చూసింది ఇప్పుడే కదా. చూశారుగా, అయితే వెంటనే దీన్ని మన గెస్ట్ హౌస్ కు చేర్పించండి. పుందులు విందుకు ప్రతిపించిపోయి ఈ సుందరాంగి అందాన్ని మీ అల్లుడు తనివి తీరా విందారగిస్తాడు. నేల మీద నీ పాదాల విన్యాసం చూస్తూ ఉంటే మృదంగం మీద ఈ ముసలి చేతులకు అలసటే తెలియడం లేదమ్మా. నీ మృదంగనాదం వింటుంటే మామూలు పాదాలు కూడా నెమలి పాదాలు అయిపోతాయి నాన్న. కరెక్ట్. తండ్రిని మించిన పాండిత్యం కూతురికి, కూతుర్ని మించిన విశేషం తండ్రికి ఉండటం అసాధారణం. మీ ఇద్దరు గొప్పవారి, అందుకే మా జమీందారు బాబుకి మీరు, మిమ్మల్ని మించి మీ కూతురు బాగా నచ్చారు. ఎవరు బాబు మీరు? మీరెవరో తెలుసా? రుద్రభూపతి గారని జమీందారు గారికి మామాజీ, మాకు అబ్బాజీ, వాడు మా నౌకర్. మీ తప్పు కదలే, ఎందుకంటే మేము మారు వేషాల్లో ఉన్నాం గనక మీరు గుర్తుపట్టలేదు. నమస్కారం బాబు. అదమ్మా అదో మా జమీందారు గారికి నచ్చారు అంటే వెళ్ళిపోతాంటారేమిటి? వారి దర్శనం చేసుకుని వారిని ఆనందపరిచి వారిచ్చే కానుకలు స్వీకరించి వెళ్ళండి. కానుకలు మాకు అవసరం లేదు బాబు. మీకు అవసరం లేకపోయినా వారు ఇస్తారు, మీరు తీసుకు తీరాలి. వారి కోపం వచ్చిందంటే వాయించడానికి మీకు చేతులుండవు, ఆడటానికి మీ అమ్మాయి కాళ్ళుండవు. ఏమిటి మీరు అనేది ఇంకా అర్థం కాలేదా? మా జమీందారు గారు మీ అమ్మాయి పొందుకోరుతున్నారు. క్షమించండి బాబు, మేము అలాంటి వాళ్ళం కాదు. అలాంటి వాళ్ళు కాదు కనుక ఎంతసేపు మాట్లాడవలసి వచ్చింది. మర్యాదగా మీ అమ్మాయిని పంపు బాబు. పెళ్లి కావాల్సిన పిల్ల వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. మాటలతో నాపలేదు కానీ లాక్కాలండి. చూడు, ఈ బంగ్లాలో నువ్వు వేమూలకు పరిగెట్టినా చివరకు నువ్వు రావలసింది నా కాళ్ళ దగ్గరకి. కాదని నువ్వు పరిగెట్టావనుకో, నీ వెనకాలే నే పరిగెట్టడు, ఆ తరువాత నీ లంగాలాగడు, నీ జాకెట్ చింపడు, నీ ప్రాణం చంపడు, ఆ తరువాత నేను బలవంతంగా నీ మీద పడి అనుభవించడం. ఐ హేట్ ఇట్. నాకు ఇవన్నీ పరమాసహ్యం. అందుకని ఈ రోజు రాత్రికి హ్యాపీగా నాదరపడుకునే సుఖాన్ని ఇచ్చావనుకో, ఈ డబ్బుతో పాటు నీకు 100 ఎకరాలు మాగాని కూడా రాదు. దయచేసి నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. మళ్ళీ మొదటికి వచ్చాం. నీకు ఇష్టం లేకుండా ఈ బంగళాలో నిన్ను చీమ కూడా కుట్టదు. నీకు ఇష్టం లేదనుకో, అదిగో తలుపులు తెరుచున్నాయి, వెళ్ళు. కానీ వెళ్లే ముందు ఒక్కటి ఆలోచించు, నిన్ను నాట్యమయూరిగా చూడాలని కలలు కన్న నీ కన్న తండ్రి నువ్వు వెళ్లేసరికి మీ ఇంటి దూరానికి శవంగా వేలాడబడుతుంటే దానికి నేను బాధ్యుడి కాదు. అలాగే జబ్బుతో కుక్కి మంచం మీద పడి ఉన్న నీ కన్న తల్లి రేపుదయం మన ఊరి చెరువులో శవంలా తేలిందనుకో, దానికి నేను బాధ్యుడి కాదు. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, జీవితాంతం నువ్వు కన్యగా ఉండలేవు, ఉండి కొత్తగా సాధించేది ఏమీ లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చూసుకోక తప్పదు, ఆ తరువాత నీ శీలాన్ని వాడికి ఇవ్వక తప్పదు. అందుకని ఆ ఇచ్చేదేదు ఈ రోజే నాకు ఇచ్చేసేవనుకో, నీ తల్లి తండ్రితో నేను ఇచ్చే 100 ఎకరాల మాగాణితో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే నీ తల్లి తండ్రి నీ స్వార్థానికి బలైపోతారు. ఆలోచించు. ఇప్పుడు వేసిన ఈ గడ తలుపుకు మాత్రమే కాదు నా మనసు కూడా, మీరు
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవితాంతం ఈ మనసులో మీరే ఉంటారు. కన్నవాళ్ల కోసం సర్వం త్యాగం చేసే అవకాశం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వస్తుందంటారు. నాకు నాకు ఏ రూపంలో వచ్చింది అనుకుంటాను. మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది బాబాయ్? దిక్కులేని ఆడపిల్ల ఎక్కడుంటుందమ్మా? దిక్కు లేకపోవడం ఏంటి మాస్టారు? మరి వాళ్ళ వాళ్ళందరూ ఏమయ్యారు? జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేక ఊళ్ళో తలెత్తుకుని తిరగలేక వాళ్ళ వాళ్ళందరూ కాలం చేశారు. కాని ఈనాటికైనా వాడు మారతాడని, తన మెళ్ళలోనే తాళి కడతాడన్న ఆశతో ఆ అమ్మాయి మనింట్లోనే ఉంటోంది. నీ అనుమానం నాకు అర్థమైందమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు ఈయన విక్రమ్ బాబు కాదు, మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్, పేరు విజయ్. ఇంతసేపు చెప్పానే ఈ అమ్మాయే హరిత. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను ఊరు కొత్తగా వచ్చిన వేణా టీచర్ని. నా పేరు వీణ. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? ఈ ఫోటోలో ఉన్నానని చూస్తుంటే ఏదో తెలియని అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈవిడెవరు మాస్టారు? నా భార్య బాబు. మరి ఈవిడెక్కడున్నారు? లేదు బాబు, వెళ్ళిపోయింది. సరే మాస్టర్, పోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. కనీసం ఈ ఫోటోకు ఒక పోయినా పెట్టలేదు ఏమిటా అని. నాకు నమ్మకం లేదు బాబు. దేవుడి మీద కాదు బాబు, ఫోటోకి పువ్వులు పెట్టడం మీద అన్నట్టు అడుగుదాం అనుకుంటూనే అశ్రద్ధ చేస్తున్నాను. మీ తల్లిదండ్రుల గురించి ఎప్పుడూ చెప్పనేలేదు. లేని వాళ్ళ గురించి చెప్పడానికి ఏమీ లేక చెప్పలేదు మాస్టర్. అంటే నీకు? లేదు మాస్టర్, నేను మా అమ్మ కృష్ణానదిలో కొట్టుకుని వచ్చామట. కృష్ణానదిలోనా? అవును మాస్టర్, మాట్లాడలేని స్థితిలో పెంచిన తల్లి ఒళ్ళో నన్ను పెట్టి మా అమ్మ చనిపోయిందట. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? అవునా, నన్ను పెంచి పెద్ద చేసిన ఆవిడ ఈ విషయాలు నాతో చెప్పింది. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు బాబు? పట్నంలో. ఏమిటి మాస్టారు? ఏమీ లేదు, నువ్వు వెళ్ళు. నువ్వు బ్రతుకుంటే ఇంతకాలం నా నుదులు ఉండలేవన్న అనుమానం నా గుండెల్లో పీకుతున్నా. ఆ దేవుడు నాకు అన్యాయం చెయ్యడు అన్న నమ్మకంతోనే ఇంతకాలం నిన్ను దేవతని చేయలేదు. ఇప్పుడంతా విన్న తరువాత తప్పడం లేదు రాజ్యం. చెప్పేది నా పెద్ద కొడుకు బ్రతికే ఉన్నాడా? అవునమ్మా, ఆ రోజు మనం అనుకున్నట్టు నా భార్య నీ బిడ్డ నదిలో మునిగిపోలేదు. వేరే ఒడ్డుకు చేరి బిడ్డని మరో మహాతల్లి చేతిలో పెట్టి చనిపోయిందటమ్మా నా భార్య. అప్పటినుంచి విజయ్ అక్కడే పెరిగాడు. ఎలా ఉన్నాడు మాస్టర్? రూపం అచ్చం విక్రమ్ బాబులాగే ఉన్నా గుణంలో మాత్రం ఉప్పుకి కర్పూరానికి ఉన్నంత వ్యత్యాసం ఉందమ్మా. అయితే వెంటనే వెళ్ళి నా బాబుని తలవి తీరా చూసుకుని ఇంటికి తీసుకొచ్చుకుంటాను. ఆవేశపడకమ్మా, ఉన్న ఒక్క కొడుకుని ఆస్తి కోసం మీ అన్నగారు ఎలా తయారు చేశాడో చూశారుగా. ఇప్పుడు అతడు కూడా మీ కొడుకుని తెలిస్తే ఆస్తిని దక్కించుకోవడం కోసం అతని ప్రాణానికే అపాయం తలపెట్టచ్చు. దీనివల్ల మీ కుటుంబానికి ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరుగుతుందమ్మా. విక్రమ్ బాబు కళ్ళు తెరిచి రుద్రభూపతి ఆటలు కట్టించే వరకు ఈ నిజాన్ని మీలోనే దాచుకోవడం. నేను నీ తల్లినిరా అని చెప్పుకోలేని దురదృష్టవంతురాల్ని. కనీసం
కనీసం వాళ్ళని ఒకసారి కళ్ళారా చూసుకోవాలనుంది. తొందరపడకమ్మా, ఆ ఏర్పాటు నేను చేస్తా. అమ్మా, అడుగోనమ్మా, నీ పెద్ద కొడుకు వస్తున్నాడు, తనివి తీరా నీ కళ్ళారా చూసుకో అమ్మా. నేను ఈ లోపల దైవ దర్శనం చేసుకొని వస్తా. ఇతను కూడా నీ కొడుకుని తెలిస్తే రుద్రభూపతి ఇతని ప్రాణాలకు కూడా అపాయం తలపెట్టచ్చు. క్షమించండి, మీకు దెబ్బ తగిలినట్టుంది. అదేమిటి అలా చూస్తున్నారు? మా అబ్బాయిలాగే ఉంటేనా? మీరు విక్రమ్ బాబు గారి తల్లి గారా? మీకెలా తెలుసు బాబు? మా అబ్బాయిలాగే ఉన్నామన్నారుగా, విక్రమ్ బాబు గారు కూడా అలాగే ఉంటారని విన్నాను. పోనీ, నన్ను కూడా మీ అబ్బాయి అనుకోండి. ఇది తీసుకెళ్ళి బాబు. అక్కర్లేదమ్మా, అమ్మవారికి సమర్పించడానికి వచ్చాను. అమ్మకు సమర్పించమని ఆ దేవత కోరికాబోలు. మీరు నా తల్లి లాంటి వారు. అమ్మవారికి సమర్పించినా అమ్మకు సమర్పించినా అంతా ఒకటి. వెళ్ళొస్తాను.